వెల్కమ్ టు 3D9 మీడియా. కడప జిల్లాలో భారీ ఎత్తున అక్రమ మద్యం పట్టుబడింది. మైదుకూరు జాతీయ రహదారిలోని రావులపల్లి క్రాస్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఈ మద్యం అక్రమ రవాణా భాగోతం బట్టబయలైంది. వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఓ కారులో 116,000 రూపాయలు విలువైన మద్యం బాటిళ్లు కనిపించాయి. బ్రహ్మంగారి మఠంకు చెందిన నిత్య శివరాం అనే వ్యక్తి కారులో వివిధ రకాల మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డాడు. కడప స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ తుషార్ డూడి, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ విజయశేఖర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ మద్యం బాటిళ్ల విలువ, సీజ్ చేసిన కారు విలువ 8 లక్షల రూపాయలు ఉంటుందని వివరించారు. మీడియా సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు, టాస్క్ ఫోర్స్ సీఐ పురుషోత్తం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ విశ్వనాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యెస్టర్డే, దట్ ఈస్ 26 జనవరి, ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎస్ఈబి స్టేషన్ కడప ఆఫీసర్స్ వర్ దేయర్. సర్చ్ వెహికల్ సర్చ్ వాజ్ మౌంటెడ్ ఆన్ ద నేషనల్ హైవే అట్ రావులపల్లి క్రాస్ ఇన్ కాజీపేట్ మండల్. దేర్ అ వెహికల్ టీయూవీ వాజ్ ఇంటర్సెప్టెడ్. ఇట్ వాజ్ క్యారింగ్ ఎన్డీపీఎల్, నాన్ డ్యూటీ పేడ్ లీకర్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్. One accused, Nitya Shivaram, age 36 years, was arrested from the vehicle. 46 liquor boxes containing around 2,208 bottles of liquor worth 1.6 lakhs were seized, and the vehicle, which is about worth 8 lakhs, so total seizure took place. The amount is around 9.6 lakhs. In this, excellent work was done by this joint team in seizing of NDPL, and we will be writing, as per the SP sir's instructions, rewards will be given accordingly.